ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసే నూనె గింజల పంటల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది ప్రొద్దుతిరుగుడు నీటి వసతి గల రైతులు సంవత్సరమంతా భేషుగ్గా సాగు చేసుకోవచ్చు ఈ పంటని రబీ వేసవి పంటగా సాగు చేసిన ఈ పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది సాగులో మంచి యాజమాన్య పద్ధతులు ఆచరిస్తే ఈ పంట నుంచి ఎకరాకు పదిహేను నుంచి పదహారు క్వింటాల అధిక దిగుబడులు పొందే అవకాశముంది కానీ పంట విత్తింది మొదలు కోత వరకు పలు రకాల చీడపీడలు ఆశించి గింజ నాణ్యతను దిగుబడులను హరించివేస్తుంటాయి సకాలంలో వీటిని గుర్తించి తగిన సస్యరక్షణ పద్ధతులను ఆచరిస్తే నాణ్యమైన దిగుబడులు పొందే వీలుంది వేసవి ప్రొద్దుతిరుగుడులో ప్రస్తుతం కనిపిస్తున్న రసం పిల్చు పురుగులు పొగాకు లద్దె పురుగు ఆకుమచ్చ వైరస్ తెగుళ్ల లక్షణాలు నివారణ గురించిన సమాచారాన్ని తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఏరువాక కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ పి వెంకట్రావు ఇప్పుడు అయితే మనకు ముప్పై రోజుల నుంచి నలభై రోజులు రోజుల వయసు ఉన్నటువంటి పొత్తిరీడు పంట కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఇప్పుడిప్పుడే కొద్ది ఎక్కువగా నమోదు అవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే రసం పిలిచే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఆకులు వెనుక భాగానే ముఖ్యంగా తామర పురుగులు తెల్లదోమ అలాగే పచ్చదేప పురుగులు ఇవన్నీ ఆకులు అడుగు భాగాన్ని చేరిపోయి ఆకులని రసాన్ని పీల్చడం వల్ల ఆకు పడవలాగా అయిపోవడం అలాగే చిన్నగా అయిపోవడం ఆకులు జరుగుతూ ఉంది దీని నివారణ కోసం ఏంటంటే ముఖ్యంగా రైతు సోదరుల ముందుగా పసుపు గీసినటువంటి గ్రీజ్ పూసినటువంటి అట్లగానే అక్కడ అక్కడక్కడ అమర్చుకున్నట్టయితే ఈ తెల్లదోమ కానీ పచ్చదేవ పురుగులు కానీ దానికి అంటుకుంటాయి అదేవిధంగా పురుగు ఉధృతి కానీ ఎక్కువగా అనిపిస్తే నీళ్ళు రంగు గిరిజి పూసినటువంటి నీళ్ళు రంగు అట్టలు కానీ అక్కడక్కడ పెట్టుకుంటే తామర పురుగులు కూడా ఈ నీళ్ళు రంగుకి అట్రాక్ట్ అవడం వల్ల అంటే ఆకర్షించబడి దానికి అంటుకోవడం వల్ల మనకు ఉధృత తెలియడంతో పాటు మనం తగు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా రైతులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యంగా ఒకటేదంటే మోనోక్ోటోఫాస్ అయితే ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు అదేవిధంగా ఎస్పేట్ అయితే ఒక గ్రామ్ ఒక లీటర్ ఇంటి చొప్పున మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ రసం పిల్లి చెప్పులు అన్నిటిని కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు అదేవిధంగా ఇక మొగ్గదశ నుంచి కూడా మనకి పొగాకలది పురుగు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది ఈ పొగాకలది పురుగు ఏంటంటే ఆకులు అడుగు బాగాన మొత్తం చేరిపోయి ఆకులు పత్రాహరితాన్ని తినేయడం కన్నాలు చేయడం కూడా జరుగుతుంది ఆకులు జల్లిళ్ళు అయిపోతుంటాయి చిన్న మొక్కప్పటి నుంచి కూడా ఆశిస్తూ ఉంటాయి యాక్చువల్గా అయితే దీని నివారణ కోసం ఏంటంటే మనకి మోనక్రోటపాస్ అయితే ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లేదా ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటే ఫ్లూబెనమైడ్స్ సున్నా పాయింట్ రెండు మిల్లీ లీటర్లు లెట్రిక్ చెప్పున కలిపి పిచికార్ చేసుకున్నట్టయితే మనం ఈ పొగాక లద్ది పురుని సమాధానంగా నివారించవచ్చు అదే కొద్దిగా స్టేజ్ ఎక్కువగా అయినప్పుడు దీని ఉధృతి కానీ ఎక్కువగా ఉన్నప్పుడు విసపే తయారు చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే పది కిలోల తవుడు కిలో బెల్లము మరియు ఒక లీటర్ మూనక్రోట పోసుని తగినంత అంటే ఈ బెల్లాన్ని తౌడిని ఒక రాత్రి అంత నానపెట్టేసి ఆ తర్వాత ఈ మొనకొట కలుపు కలుపుకొని తగునంత నీళ్ళు వేసుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టి సాయంత్రం వేళల్లో పొలంలో అక్కడక్కడే వేసినట్లయితే ఈ రాత్రి నశాచరి జీవి కాబట్టి బయటకు వచ్చినప్పుడు ఆ వాసనకి ఆ పులి పులిపు వాసన ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ వాసనకు వచ్చి దాన్ని తినడం ద్వారా విషం ఎక్కి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ పొగాకుల పురుగుని సమర్థంతో నివారించడానికి విషపు ఏర చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇందులో మన తెగుల విషయానికి వచ్చరికి ఏంటంటే ఆల్టర్నేట్ ఆకుమాసాలు తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంది ఆకులు పైన అడుగు భాగాన్ని కూడా మన గుండ్ర గోధుమ రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడటం ఆకులు ఆ మచ్చలన్నీ కలిసిపోయి ఆకంతా పాలిపోయి ఎండిపోయినట్టు అయిపోవడం జరుగుతుంది ఆ ద్వారా తద్వారా ఏంటంటే కిణజాన్య సైక్రియ సరిగ్గా జరగక్క మొక్క పెరుగుదల శాతం అనేది చాలా తగ్గుతుంది దీనికోసం నివారణ కోసం కూడా ఏంటంటే మనకి క్వింటాల్ అనే మార్కెట్లో దొరుకుతుంది ఇది క్వింటాల్ అంటే ఇప్రో డే కార్బనేజం కాంబినేషన్ దొరుకుతుంది లేదా షాఫ్ అనే మందు కూడా కార్బనేజము అదేవిధంగా మ్యాంకో జబ్బు కాంబినేషన్తో దొరుకుతుంది సాఫ్ అయితే రెండు గ్రాములు లేదా క్వింటాల్ అయితే ఇది కూడా రెండు గ్రాములు ఒక లీటర్ ఇంటి చొప్పున కలిపి పిచిక చేసుకోవచ్చు లేదా ప్రాఫిక అనుసోలు అయితే ఒక మిల్లీ లీటర్లు ఒక లీటర్ ఇంటికి చొప్పున కలిపి మనం పిచికారు చేసుకున్నట్టు అయితే మనం ఈ సై ఆల్టర్నేటివ్ మత్స్యలను సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి నెక్రోసిస్ అంటాం నెక్రోసిస్ అయితే బట్ అంటే ఏంటంటే మనకి ఇది వైరస్ వల్ల మనకు వచ్చే తెగులు ఇది తామర పురుగుల ద్వారా ఇది వ్యాపిస్తుంది దీని ద్వారా ఏంటంటే ఆకుల మధ్య ఏనులు దగ్గరగా ఉండి బాగా మొత్తం ఏనుల దగ్గర అంతా ఎండిపోయి బూడిద రంగులోకి మారిపోవడం తర్వాత నల్లగా మారిపోయి వంకలు తిరిగిపోతాయి ఆకులన్నీ పూత మీద కూడా వచ్చి మా పువ్వు మనకి ఎలాగంటే స్ట్రైట్గా వంగకుండా సైడ్కి తిరిగిపోవడం చిన్న చిన్న పువ్వుల్లాగా మారిపోవడం జరుగుతుంది కాబట్టి తామర పురుగుల వల్ల వస్తుంది కాబట్టి తామర పురుగుల యొక్క ఉధృతి మన సమర్థవంతంగా నివారించడానికి విప్పుడ నీళ్ళు అయితే రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ చెప్పున్నా లేదా డైమెథియేట్ అంటే రోగం దొరుకుతుంది అదైతే రెండు మిల్లీ లీటర్ చెప్పున కలిపి మనం పీస్కర్ చేసుకున్నట్టయితే లేదంటే ఎమిడాక్లోప్రిడ్ కూడా మనం సున్నా పాయింట్ ఐదు ఒక లీటర్ ఇంటికి చొప్పున కలిపి పీస్కార్ చేసుకోవచ్చు అదేవిధంగా లీఫ్ కర్ల వైరస్ అనేది కూడా మనకి పొత్తి పువ్వులో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము మొగ్గ తొడిగంటాం పొడవుగా అయిపోవడం ఆకులు వేలబడ్డం ఇవి జరుగుతుంది ఆకులు చుట్టుకుపోవడం జరుగుతుంది ఇది కూడా వైరస్ వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ వైరస్ని దోమ ద్వారా ఎక్కువ వ్యాపిస్తుంది ఈ తెల్లదోమ నివారణ కోసం ఏంటంటే అది ఇమిడాక్లోపేడ్ అయితే సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక నీటికి చెప్పున్నా లేదా ఎస్పేట్ అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి చెప్పున్నా కలిపి లేదా డైఫెంథ్రాను అయితే ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి చెప్పున కలిపి మనం పీచికార్ చేసుకున్నట్టయితే ఈ ఆకుమడత అంటే లీఫ్ కార్ వైరస్ను కూడా సముద్రంగా నివారించడానికి అవకాశం ఉంటుంది అన్ని సస్యరక్షణ చర్యలు కానీ జాగ్రత్తగా చేపట్టి సరైన సమయంలో కానీ చేపడితే మంచి దిగుబడి సాధిస్తారని కోరుతున్నాను